తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, అల్లుడి ఇంట్లోనూ సోదాలు చేశారు. మల్లారెడ్డి బంధువుల నివాసాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు రైడ్స్ చేపట్టారు. కాలేజీల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మల్లారెడ్డి నివాసంలో నిర్వహించిన ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెడికల్ కాలేజీ సీట్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మెడికల్ కాలేజీల లావాదేవీలపైన ఐటీ ఆరా తీస్తోంది. ఐటీ దాడులకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్ చెప్పండి, మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో 4 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, మంత్రి మల్లారెడ్డి ఇంట్లో దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, బంధువులు, అలాగే ఆయన వ్యాపార పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లలో కూడా దాదాపు నిన్న ఉదయం నుంచి ఇప్పటికీ స్టిల్ ఇంకా రైట్స్ కొనసాగుతున్నాయి. దాదాపు మొత్తం 38 ప్లేసెస్ లో 100 బృందాలు కలిపి కూడా నిన్న ఉదయం నుంచి ఐటీ సోదాలు ప్రారంభించారు. అయితే ఇప్పటికే మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అలాగే సమీప బంధువులు ప్రవీణ్ రెడ్డి, ఇంకా మిగతా ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే కాసేపటి క్రితమే మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఈ సోదాల సమయంలో కూడా గుండె ఛాతి నొప్పి రావడంతో సురారంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. నిన్న 2 చోట్లలో కూడా మల్లారెడ్డికి సంబంధించిన బంధువులు త్రిశూల్ రెడ్డి, అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర కూడా దాదాపు 2 కోట్లు ఒకరి దగ్గర, ఇంకొకరి దగ్గర 2 కోట్లు సీజ్ చేశారు. వారికి సంబంధించి లెక్కలు చూపాలంటూ కూడా ఐటీ ఆఫీస్ కు పిలవాలని కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. అలాగే మొత్తానికి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కి సంబంధించినటువంటి ఈ కాలేజీల అడ్మిషన్లలో కొంత వ్యత్యాసం ఉండడం అనేది వాళ్ళు గుర్తించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా వెరిఫై చేస్తున్నారు. అందులో ఉండేటువంటి అడ్మిషన్లు అయితే ప్రైవేట్ కోటాలో, కన్వీనియర్ కోటాలో అమ్మేసుకున్నట్టు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో దానికి సంబంధించి వెరిఫై చేస్తున్నారు. అలాగే కాలేజీలకు సంబంధించినటువంటి లెక్కల్లో కూడా వ్యత్యాసం ఉన్నట్టు, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్స్ వీటన్నింటి కూడా వెరిఫై చేస్తున్నారు. అయితే కాలేజీలు మెయింటైన్ చేస్తున్నటువంటి ఎవరైతే డైరెక్టర్స్ వాళ్ళందరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ లో మహేందర్ రెడ్డి, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ లో భద్రారెడ్డి ఇద్దరు కుమారులు కూడా డైరెక్టర్లు గా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా న్యూ బోయిన్పల్లిలోని మల్లారెడ్డి నివాసంలో, ఆయన నివాసంలోనే ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఇవన్నీ కూడా సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి అల్లుడు మాత్రం కేవలం విదేశాలలో ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. ఎవరిని ఇంటి నుంచి బయటకు రానివ్వట్లేదు. బయట వాళ్ళని లోపలికి వెళ్లకుండా పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ మొత్తం సోదాల తర్వాత మరి ఐటీ అధికారులు ఎటువంటి ల్యాప్సెస్ ను గుర్తిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే సాకిరణ్. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.